లేకపోతే వేలానికి రోగుల డేటా ఆసుపత్రుల్లో సర్వర్లపై హ్యాకర్లపై దాడులు, డార్క్ వెబ్లో అమ్మకానికి సమాచారం. కేసును బట్టి ఒక్కో పేషెంట్కి వివరాలకు $10 వరకు వసూలు, చెన్నై ఆసుపత్రి డేటాకు 8,000 రూపాయలు బేరం. సో డార్క్ వెబ్లో 1.5 లక్షల మంది రోగుల డేటా, హార్ట్ కేక్లో వివరాలు కొనుగోలు, ఎయిమ్స్లో హై ప్రొఫైల్ వ్యక్తుల వివరాలు. ఆ వివరాలపై ఫార్మా బీమా కంపెనీల కన్ను డిజిటల్ యుగంలో భద్రతే మీరు నిపుణులు చెప్తున్న విషయం చూస్తున్నారు. సో మొత్తానికైతే సో సఫ్దర్జంగ్ ఆసుపత్రిపై సైబర్ అటాక్, డేటా భద్రమేనన్న ఆసుపత్రి వర్గాలు, మాన్యువల్ మోడ్లో ఎయిమ్స్ రంగంలోకి, ఎన్ఐఏ, ఐబీ, భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ అని చెప్పేసి ఒక వార్త కథనం అయితే రాయడం జరిగింది. సో మొత్తానికి ఈ హాస్పిటల్స్లో అంటే పెద్ద మేజర్ హాస్పిటల్స్లలో వాళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్ వాడుతున్నారో రోగుల డాటా, అంటే ముఖ్యంగా ఒక వ్యక్తికి ఏదైనా బాధతో హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకు కేస్ షీట్ అని ఉంటుంది. మొత్తం కేస్ షీట్లో ఆ పేరు, వివరాలు, అదేవిధంగా వాళ్ళకు వచ్చిన వ్యాధి ఏంటి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళు జాయిన్ అయ్యే కాంచి బయటికి వెళ్ళేదాకా కూడా పూర్తి వివరాలు ఆ కేస్ షీట్లో ఉంటాయి. గతంలో ఈ కేస్ షీట్లు అనేది ఎక్కడ కూడా రోగులకి వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయే ముందు వాళ్ళకి ఇవ్వరు, అవి వాళ్ళ హాస్పిటల్లోనే ఉంచుకొని ఆ డాటా అంతా హాస్పిటల్ వెబ్సైట్లో పెట్టుకో, వెబ్సైట్ అంటే మీన్స్ వాళ్ళ సాఫ్ట్వేర్లో పొందుపరచడం జరుగుతుంది. అయితే వీటిని కూడా హ్యాక్ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. మొత్తానికి ఢిల్లీలో ఎయిమ్స్ యొక్క సాఫ్ట్వేర్ని కూడా హ్యాక్ చేసినట్టు చూస్తున్నారు. దీనివల్ల మరి వచ్చే లాభాలు ఏంటి అని చూస్తున్నారు. అయితే ముఖ్యంగా కొన్ని హాస్పిటల్స్, అంటే వీటి కాంపిటేటర్ ఉన్న హాస్పిటల్, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అపోలో హాస్పిటల్కి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం చెప్పడం జరుగుతుంది. ఒక పేరు, ఒక ప్రముఖ హాస్పిటల్ పేరు తీసుకుందాం. ఒక ప్రముఖ హాస్పిటల్ యొక్క కేసు, ఒక దాంట్లో ఒక 10 మంది ట్రీట్మెంట్ జరిగింది, దానికి సంబంధించిన డాటా అంతా పూర్తిగా వాళ్ళ సాఫ్ట్వేర్లో ఉంటుంది. ఇంకొక ప్రముఖ హాస్పిటల్ ఇంకో తీసుకుంటారు, వాళ్ళ కాంపిటేటర్ ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎలాంటి పేషెంట్లు జాయిన్ అవ్వడం జరుగుతుంది, ఆ పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక వ్యాధికి, అంటే ఏదైనా కడుపు నొప్పికి, అపెండిక్స్ లాంటి వ్యాధికి సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ చేస్తే ఆ పలానా డాక్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ అని సర్జరీ చేశాడు అనుకోండి. సర్జరీ చేస్తే ఆయన ప్రొఫైల్ ఏంటి, ఆయన ఏ మందులు వాడాడు, ఆ ఏ మందులు వాడితే రిజల్ట్ వచ్చింది, ఈ పేషెంట్ ఏ రకంగా హ్యాపీగా ఉన్నాడా లేకపోతే ఆ డాక్టర్ని అసంతృప్తి ఉన్నాడా. సో మొత్తానికి ఆ డాక్టర్ ప్రొఫైల్ వచ్చేస్తుంది, అట్ ద సేమ్ టైం పేషెంట్కి వాడిన మందుల వివరాలు వస్తుంది, ఎంత బిల్ వేసారు, పేషెంట్ సాటిస్ఫై ఉన్నారా లేరా అని కనుక్కోవడం జరుగుతుంది. సో మొత్తానికి ఇలాంటి పేషెంట్లందరూ టార్గెట్ చేసి ఈ కాంపిటేటర్ హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళడంతో మీకు సరిగ్గా న్యాయం కాలేదు, వాళ్ళు ఎక్కువ మందులు వాడారు లేదు తక్కువ మందులు వాడారు, మీకు ఇంకా పూర్తిగా న్యాయం కాలేదు, మా దగ్గరికి వస్తే మేము పూర్తిగా న్యాయం చేస్తాము, సో మొత్తానికి మా దగ్గర మొత్తం డాటా ఉందని చెప్పేసి వాళ్ళని మళ్ళీ హాస్పిటల్కి లాగే ప్రయత్నం చేస్తారు. ఇదొక రకమైన కేసు. ఇంకొక విషయం ఏంటంటే బీమా కంపెనీలు కూడా, అంటే ఈ కేసు అంటే వీళ్ళకి ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి మీకు మా దగ్గర బీమా చేసుకొని మీకు ఇలాంటి వ్యాధి అంతా తగ్గిపోతుంది, ఏమైనా జరిగినా కానీ మేము దానికి భరోసా కల్పిస్తాం, మా హాస్పిటల్లో జాయిన్ అయితే మీకు ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఎక్కువ ఇస్తాం, పలానా హాస్పిటల్లో వెళ్తే మీకు 30,000 వచ్చింది, మా హాస్పిటల్కి వస్తే 50,000 ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పేసి ఇంకో రకంగా వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇదొక కేసు. ఇంకొకటి ఫార్మా కంపెనీలు ఏం చేస్తే, వాళ్ళకి ఒక సర్వే ఉంటుందన్నమాట, అంటే ఏ మందు పలానా ఒక డ్రగ్ ఇచ్చారు అనుకుంటే ఆ డ్రగ్ ఏ రకంగా పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది, దాని ఆఫ్ టైం ఎంత, లైఫ్ టైం ఎంత అనేది ఒక మొత్తం చార్ట్ ఉంటుంది. సో ఆ చార్ట్లో సర్వే కోసము ఈ పేషెంట్ల యొక్క డాటా తీసుకొని పలానా పేషెంట్లకి ఈ పలానా హాస్పిటల్స్ 10 మంది పేషెంట్లకి మేము ఈ మందు వాడడం జరిగింది, ఈ మందుకి ఇంతమంది రెస్పాండ్ అయ్యారు, ఇంతమందికి నయమైంది, ఇంతమందికి నయం కాలేదు, సో మొత్తానికి మా మందు మంచిగా పనిచేస్తుంది అని చెప్పేసి ఆ రిపోర్టులు అంతా తయారు చేసుకుని మళ్ళీ వాళ్ళు ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. మొత్తానికి ఇంతవరకు జరిగితే ఏం కాదు, అదేవిధంగా పెద్ద పెద్ద హై ప్రొఫైల్ హాస్పిటల్స్లో పెద్దగా హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు జాయిన్ అవుతారు, వాళ్ళకి సంబంధించిన వ్యాధులు ఏంటి అవన్నీ బయటకు రావడంతో వాళ్ళ వ్యక్తిగత డేటా కూడా బయటపడడంతో వాళ్ళకి వ్యక్తిగతంగా నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ సైబర్ క్రైమ్ వల్ల, ఈ హ్యాకింగ్ వల్ల ఈ హాస్పిటల్స్లో ఉన్న సాఫ్ట్వేర్లను కూడా హ్యాక్ చేసి ఆ డేటా అంతా బయట బ్లాక్ మార్కెట్లో పెట్టి వాటిని అమ్మే ప్రయత్నం చేస్తుంది ఈ సైబర్ మోసగాళ్ళు. సో వీటిని పసిగట్టి మొత్తానికైతే ఈ హాస్పిటల్ సఫ్దర్జంగ్ ఆసుపత్రి పైన సైబర్ అటాక్ చేసింది. మొత్తానికి వాళ్ళైతే ఇప్పుడు మా డాటా అయితే భద్రంగానే ఉందని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు నిజం అబద్ధం మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. పోతే ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా ఈ డాటాకు సంబంధించిన హ్యాకింగ్ జరిగింది. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఎయిమ్స్ హాస్పిటల్లో పూర్తిగా మాన్యువల్ పద్ధతిలోనే ఎంట్రీ జరుగుతుంది. సో ఆ సాఫ్ట్వేర్ మరి దాన్ని రిటర్న్ తీసుకొస్తారా ఏంటి, ఒకవేళ సైబర్ క్రైమ్ ఈ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ఎలాంటి శిక్షలు చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ సైబర్ నేరగాల విషయంలో మాత్రం చాలా కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో దొంగలు డైరెక్ట్గా ఉండేవాళ్ళు, మనకు తెలియకుండానే మన వచ్చిందని పట్టుకొని చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు సైబర్ ఎక్కడో ఉండి ఎక్కడో సాఫ్ట్వేర్ని ఐపీ నెంబర్ పట్టుకొని వాడు హ్యాక్ చేసుకుని డాటా మొత్తము వాడు సొంతంగా అమ్ముకునే ప్రయత్నం జరుగుతుంది. మొత్తానికి వాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరగాల విషయంలో ప్రభుత్వం కూడా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పెద్ద పెద్ద సంస్థలు నడిపే వారు కూడా సాఫ్ట్వేర్ యొక్క సెక్యూరిటీని
పక్కా సెక్యూరిటీని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే థర్డ్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఆ డాటా అంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. సో ఆ థర్డ్ పార్టీకి ఇవ్వకుండా సొంత సాఫ్ట్వేర్ని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. అవి హ్యాక్ కాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సాఫ్ట్వేర్ సంస్థల్ని, ఆ సాఫ్ట్వేర్ని నిర్వహించే ఉద్యోగులు కూడా వాళ్ళకి సరైన భద్రత వాడడంపై నిఘా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ ద్వారానే ఆ డాటా అంతా కూడా బయటకు చేరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇది రోగులకి వేలానికి రోగుల డాటా అని చెప్పేసి రోగుల యొక్క వాళ్ళ డేటా ఏదైతే వాళ్ళు వాడిన మందులు, వాళ్ళకు వచ్చిన రోగము, దానిపైన రివ్యూ, డాక్టర్లు ఎవరు సర్జరీ చేశారు, ఏంటి, ఎలాంటి మందులు వాడారు, పూర్తి డేటా కేసీట్లను కూడా వేలానికి పెట్టింది ఈ సైబర్ మోసగాళ్ళు. సో దానికి సంబంధించిన వార్త. సో మొత్తానికి మరి దీనిపైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, హాస్పిటల్స్ ఏ విధంగా స్పందిస్తాయి అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో డిజిటల్ యుగంలో రానున్న రోజుల్లో మొత్తం మనం కొట్టాడాల్సింది ఈ సైబర్ మోసగాళ్ళపైన అన్నమాట.